తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లయితే నీళ్లు నిధులు నియమకాలు వస్తాయనే ఉద్దేశంతో ధర్నా రాస్తారోకులతో పాటు వంటవార్పు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉద్యమంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండలం పుల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కల్వకుంట్ల కుటుంబానికి నీళ్లు నిధులు నియమకాలు వచ్చాయని ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని రైతుల ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటికీ కూడా ఆ రుణమాఫీ చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్ రెడ్డి, చేగుంట మండల బీజేపీ అధ్యక్షుడు భూపాల్, చిలకమర్రి గోవింద్, మహేందర్ రెడ్డి, సత్యపాల్ రెడ్డి, చేగుంట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నియామకాలు సంపన్న వర్గాలు కూడా ధర్నాలు, రస్తారోకోలు, వంటవార్పు, సడక్ బంధు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు ఒక కల్వకుంట్ల కుటుంబం, ఒక కేసీఆర్ కుటుంబం మాత్రమే వాళ్ళకే నీళ్లు నిధులు నియామకాలు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. మెదక్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద రేపు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ ధర్నాతోటి ఈ టీఆర్ఎస్ పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రులకు కూడా బుద్ధి రావాలని చెప్పి, జ్ఞానోదయం కలగాలని చెప్పేసి, రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.